నెల్లూరు జిల్లాలో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ మర్రిపాడు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు సర్కిల్ పరిధిలో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో కార్లు బోల్తా పడ్డాయి. మర్రిపాడు మండలం బోదవాడ సమీపంలో విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వలన అదుపు తప్పి జామాయిల తోటలోకి దూసుకెళ్లింది. కారు ఢీకొనడంతో కరెంటు స్తంభం సైతం పడిపోయింది. కరెంటు స్తంభాన్ని ఢీకొని సుమారు 100 మీటర్ల దూరం కారు జామాయిల తోటలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు. మర్రిపాడు మండలం పరిధిలోనే మరో ప్రమాదం కూడా జరిగింది. కదిరినాయుడుపల్లి దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. నెల్లూరు నుండి కారు కర్నూలుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మీద వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్న సమయంలోనే మర్రిపాడు దగ్గర ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ప్రమాదాలన్నీ వాహనదారుల అజాగ్రత్త అతివేగమల్లే జరిగాయి. రావోస్ విద్యా సంస్థలు గత 3 సంవత్సరాలుగా డిగ్రీలో ఉన్న అన్ని కోర్సుల్లో యూనివర్సిటీ ఫస్ట్ సాధించిన ఏకైక కాలేజ్ మన రావోస్. 2020వ సంవత్సరంలో కూడా డిగ్రీ ఫలితాల్లో యూనివర్సిటీ ఫస్ట్ సాధించి మాకెవరు సాటి లేరు అనిపించింది మన రావోస్. రావోస్ అంటే యూనివర్సిటీ ర్యాంక్స్, రావోస్ అంటే 100% ప్లేస్మెంట్స్, రావోస్ అంటే కెరీర్ షేపింగ్ యాక్టివిటీస్. అందుకే అందరి నోట ఒకటే మాట, అకాడమిక్స్ లోను ప్లేస్మెంట్స్ లోను రావోస్ దే అగ్రస్థానం. రావోస్ విద్యా సంస్థలు నెల్లూరు.